ముందుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాచులు గౌరవనీయులు సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అలాగే మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డిఎస్ హరిప్రసాద్ గారికి, పోలపురం తులసి గారికి, సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు గారికి, అలాగే మెడికల్ సూపరింటెండెంట్ శ్రీమతి కల్పనా రంగనాథన్ గారికి, అలాగే మెడికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, మిగతా భరత్ గారికి, అలాగే ఇక్కడ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారికి, మిగతా డాక్టర్లందరికీ, హెచ్ఓడీలకి, మెడికల్ పారామెడికల్ అండ్ నాన్ మెడికల్ అండ్ నర్సింగ్ స్టాఫ్ పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆహ్వానితులకు, ఆత్మీయులకు ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన 10:45కి ఉంటానన్నారు. కరెక్ట్గా టెన్షన్గా 10:45కి బండి నుంచి బండి రావడం బండి దిగారు అంటే సరే, ఆ పంక్చువాలిటీ, ఆ క్రమశిక్షణ. ఇందాకన్నారు మ్యాన్ ఆఫ్ సైలెన్స్ సబ్స్టెన్స్ అని మా మెడికల్ డైరెక్టర్ గారు. సో అలాగే జాతకం గురించి కూడా చెప్తాను, బట్ ఎక్కువ టైం తీసుకోకూడదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఆసుపత్రి గురించి మాట్లాడడం జరిగింది, అందరికీ తెలుసు కాబట్టి. వాడి ఆసుపత్రి మన భారతదేశంలోనే 1 ఆన్కాలజీ హాస్పిటల్గా ఎన్నో అవార్డులు, ఐసీఐసీఐ లొంబార్డ్ అయితేనేమి, సిఎన్ఎన్బి TV18 అయితేనేమి, బజాజ్ అయితేనేమి, ఇట్లాంటి ఎన్నెన్నో అవార్డులు. అలాగే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా బెస్ట్ మేనేజ్మెంట్ హాస్పిటల్ ప్రదానం చేయడం జరిగింది మన ఆసుపత్రికి. ఇట్లా ఎన్నెన్నో అవార్డులు మన, అంటే అవార్డుల కంటే మనం చేస్తున్న పని, ఏ దుఃఖపథమైతే అయితే, ఏ సేవా నిరతితో అయితే, అందరం కలిసికట్టుగా ఒక డాక్టర్నో, ఒక లేకపోతే ఒక సిబ్బందినో, ఒక నర్సునో, ఒక తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కలిసి సమిష్టి కృషిగా చేస్తున్న సఫలితమే ఈ యొక్క ఆసుపత్రికి వచ్చిన అవార్డులు, అలాగే ఆసుపత్రి ఈ స్థాయికి చేరడానికి కారణమని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే అంటే మొదట్లో ఆసుపత్రి 40 మొదలైంది. అప్పుడు అమ్మగారు కాలం చేయడం క్యాన్సర్ వ్యాధి వల్ల, దాని తర్వాత ఆవిడ పడ్డ బాధ, నాన్నగారు కళ్ళారు చూడటం, తర్వాత అంటే సినిమా తీస్తున్నాను చూస్తారు మీదే, అంటే నా ఎందుకు తీయాలనుకుంటున్నాను, అంటే ఇన్ని ఒక కళాకారుడుగానే కాదు, కళాకారుడికి కాకముందు, దాని తర్వాత కళాకారుడు అయిన తర్వాత, దాని తర్వాత ఒక రాజకీయ నాయకుడు అయిన తర్వాత, అలాగే దాని తర్వాత ఈ ఆసుపత్రి ఈ ఇవాళ ఈ రూపం దాల్చడానికి కారణం, ఇవన్నీ కూడా ఎన్నో కోణాలు ఉన్నాయి. ఎన్ని కోణాలను ఆవిష్కరించడానికే ఏదైతే ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క వ్యాధిని పేదవారికి అందజేయాలన్న అమ్మగారి ఆశయాన్ని ఆశయానికి రూపం కల్పించడానికి ఆనాడు నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. అప్పుడు ఎంతోమంది కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆసుపత్రి వెంకటేశ్వర్లు గారు, మా జిఎస్ఆర్ ప్రసాద్ గారు, మామగారు వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్స్ అప్పుడు 150 రూపాయలు ఇవ్వడం, 150 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మా పోలవరం తులసి మేడం గారు 1 crore రూపాయలు ఇవ్వడం జరిగింది. 2 మిలియన్స్ అక్కడ అమెరికాలో ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఆ నిధుల్ని ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి, అలాగే ఎందరో దాతలు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ సభాముఖంగా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఫీ మేము కట్టాల్సింది ఉండిందో సుమారుగా 6 crore రూపాయలు దాన్ని వేవర్ చేయడం జరిగింది. సో ఈ సభాముఖంగా మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఈరోజు ఇంకొక విషయం గమనించాల్సిన, అందరం మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన ముఖ్యమంత్రి అతిథి కేటీఆర్ గారి పేరు కూడా తారక రామారావు కావడం, అంటే ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి సంతోషంగా రావడం కూడా, అలాగే మరి నాకు తెలిసి తప్పు కాకపోతే మరి నాన్నగారి స్ఫూర్తితోనే అప్పుడు వాళ్ళ నాన్నగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయనకి కల్వకుంట్ల తారక రామారావు గారు అని పేరు పెట్టడం జరిగింది.
ఏదంటే ఇదంతా చూస్తుంటే ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి పేరు ఈ సంస్థ ప్రాంగణం అంతా ప్రతిధ్వనించడమే కాదు ఈ వేదిక మీద కూడా ప్రతిఫలిస్తుంది అనిపిస్తుంది నాకు. సరే క్యాన్సర్కి సంబంధించిన ప్రతి ఒక్క సేవను అందిస్తూ ఈరోజు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాము. ఎప్పటికప్పుడు ఇక్కడ రోగులు, ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్ సర్జరీస్ భారతదేశంలోనే ద మోస్ట్ నెంబర్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసాము. లాప్రోస్కోపిక్కి రోబోటిక్ సర్జరీకి ఏం తేడా లేదు. కాకపోతే పేషెంట్స్ యొక్క డిమాండు, వాళ్ళ లోకం ఎంత కుంచుకుపోతుంది, ప్రపంచమంతా దగ్గరైపోతుంది, పెరుగుతున్న ఆధునిక, మన డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అయ్యా ఒక మెంబర్, ఆయన ఒక సైంటిఫిక్ అడ్వైజెస్ అన్నీ కూడా తీసుకుని మరి సుమారుగా ఈ రోబోటిక్ సర్జరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే టోమోగ్రఫీ లేటెస్ట్ రేడియేషన్ ఎక్విప్మెంట్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఏదైతే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దానికి అంటే సైంటిఫిక్గా నాకు ఎక్కువ తెలియదు దాని గురించి, సెంతుల్ రాజప్ప గారు చెప్పారు దాని గురించి. సో ఎఫెరిసిస్ హౌ టు ద సెపరేట్ ద వైట్ బ్లడ్ కాపర్ సెల్స్ అండ్ రెడ్ బ్లడ్ కాపర్ సెల్స్ అండ్ ద స్టెమ్ సెల్స్ అండ్ ఇవన్నీ కొన్ని తెలుసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు 4 యూనిట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి ఇప్పుడు ఆ 6 యూనిట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా అన్ని రకాలుగా కూడా దాన్ని ఆధునీకరించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క ఆసుపత్రికి ఈరోజు ఇంత స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ముందుగా డాక్టర్లు అయితేనేమి కొంతమంది చెప్పారు, ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి కూడా ఆసుపత్రితో సంబంధం ఉంది, కొంతమంది ఆసుపత్రి మొదలైన దగ్గర నుంచి కూడా, అలాగే ఎంతమంది హెచ్ఓడీస్ డాక్టర్స్ అండ్ మెడికల్ పారామెడికల్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఈ యొక్క ఆసుపత్రి ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. అంటే చేరుకుందంటే ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి, లేకపోతే వచ్చినప్పుడు మొదటి దశలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి, లేకపోతే డాక్టర్స్ యొక్క ఆదేశాల మేరకు మేము స్క్రీనింగ్స్ సేమీ ప్రోగ్రామ్స్ కూడా రూరల్ ఏరియాస్ చేయడం జరుగుతుంది. అక్కడ మరి మన డాక్టర్స్ వెళ్ళడం, అక్కడ స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి అక్కడ డాక్టర్లతో కూడా కలిసి ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి రాకుండా మనకు సోకను, అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు, కొనుక్కొని మనం అనుకోకుండా కూడా ఇప్పుడు ఎస్పెషలీ మహిళల్లో ఈ ఓవరియన్ క్యాన్సర్ అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా వారసత్వంగా కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ వాళ్ళలో అవగాహన తీసుకోవడం కోసం, అలాగే మొదట్లోనే దశలో ఉంటే వాళ్ళను మెడికేషన్ ద్వారా అది నయం చేయడానికి, లేదా ఒకవేళ ఎటువంటి కీమోథెరపీ రేడియేషన్ ఏదైనా అవసరం ఉంటే, సర్జరీ ఏదైనా అవసరం ఉంటే ఆసుపత్రికి రెఫర్ చేయడం, వాళ్ళు ఇక్కడ రావడం, వాళ్ళకి ఇక్కడ ఇక కావలసిన వైద్యాన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే మన ఆసుపత్రిలో ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ప్రత్యేకంగా 7 AC వార్డులు వాళ్ళకి, అలాగే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి అయితే కన్సెషన్స్ ఇవ్వడం, కార్డ్స్ లేని వాళ్ళకు కూడా కన్సెషన్ ఇవ్వడం, అలాగే 20% ఉచితంగా వైద్యం చేయడం లాంటివన్నీ మనం చేస్తున్నందుకు నిజంగా ఈ ఒక ఆసుపత్రికి మూల కారణభూతమైన మా అమ్మగారు బసవరామ తారకం గారికి, ఆవిడికి మనందరం అంటే ఒక రకంగా ఈ వ్యాధి వల్ల లేకపోవడం కానీ ఆవిడ ఏదైతే ఆశయం ఉందో అది ఈనాడు ఇలా రూపుదాల్చి ఇలా సేవలు అందించడం, ఇందులో మనంతా అంటే సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు, నేను అందులో అర్చకుండా అన్నట్టు నాన్నగారు ఒక ఏదైతే నినాదం తీసుకొచ్చారో రాజకీయాల్లోకి, ఇది ఒక దేవాలయం లాంటిది, ఎవడైనా అడుగు పెడితే ఆసుపత్రిలోకి 50% అంటే రుగ్మతతో ఎవడైనా పేషెంట్ క్యాన్సర్కి సగం ట్రీట్మెంట్ ముందు ఆ టెన్షన్, అతనిలో ఉన్న ట్రామా, ఆ ట్రామాని పోగొట్టే ఒక ఆలయం మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇందులో పనిచేస్తున్నందుకు మనంతా మన అదృష్టంగా భావించాలి, ఎందుకంటే ఇక్కడ ఏ తారతమ్యం లేదు, ఒక బోర్డు అని కానీ, ఇక్కడ ఒక డాక్టర్లు అని కానీ, ఒక సిబ్బంది అని కానీ, నర్స్ అని కానీ ఎటువంటి లేకుండా మనమంతా ఒక కుటుంబంగా మన సేవలు అందిస్తూ ఆనందంతో
ఏదైతే ఆనందం ఐజో నారాయణ హరి అంటాం, సో అటువంటిది ఒక ఏదైతే ఇంతకుముందు చెప్పానో నాన్నగారి చిన్న నిర్వచనం, ఆ నిర్వచనానికి ప్రతి రూపులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా ఐటీ శాఖ మాచులు కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో ఈ యొక్క ప్రభుత్వ ఈ యొక్క పథకాలు వాటిల్లో బిజీగా ఉంటూ టూర్లో అడిగిన వెంటనే నన్ను, ఎందుకంటే లింక్ చెప్పాను పేరుకి మన ఆసుపత్రి కాబట్టి, ఆయన ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.